दाना इट अपना ब्रह्मगारी मठ मुल्लपल्ली ग्राम इंदो पोन 14వ तेदी रात्रि 11:30 मध्यकाल शुभकृष्णारेड्डी अने व्यक्ति सोंत अन्नयैनटुवंटि नागिरेड्डी मर्डर चेसिनट्टु वच्चिन समाचारं अंदुलो नागिरेड्डी ई यॊक्क शुभ कृष्णारेड्डी वीळ्ळिद्दरू कोनेयिनलोंचि वाळ्ळु కువైట్కి పోడం అక్కడ మంచి సంపాదన సంపాదించిన తర్వాత వాళ్ళందరూ 2014 లో సొంత గ్రామం గుల్లపల్లికి రావడం అక్కడ అందరూ కూడా ఉండి వాళ్ళ హౌసెస్ కూడా కట్టుకోవడం పక్కపక్కలోనే అప్పుడు అందరూ కలిసి ఉన్నారు అదే విధంగా బద్దిల్లో కూడా ఒక హౌస్ ను కంబైన్డ్ గా ఇద్దరి యొక్క పేర్లతో కొనడం జరిగింది అదే విధంగా 1 ఎకరా 80 సెంట్లు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించి ఒక 70 తులాల బంగారు అదే విధంగా ఒక 30 లక్షల క్యాష్ కూడా విల మధ్యలో ఉన్నటువంటి యొక్క ఇది బాగా పరిష్కారాలు చేయాలని చెప్పేసి చాంద్రోలు శుభ కృష్ణారెడ్డి ఆ భార్య ఇద్దరు కూడా ఈ యొక్క నాగిరెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతాంది ఈ యొక్క క్రమంలో వీళ్ళు ఒకరినొకరు దాదాపుగా ఒక 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో ఆరు కేసులు పెట్టుకొని రిజిస్టర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు వీళ్ళ పైన ఉన్నాయి ఈ క్రమంలో ఈ యొక్క శుభకృష్ణారెడ్డి ఈ యొక్క నాగిరెడ్డిని ఈ యొక్క 70 తులాల బంగారు 30 లక్షల క్యాష్ అదే విధంగా 1.8 ఎకర్స్ పొలము బద్వేల్లో ఇల్లు వీటి గురించి డిమాండ్ చేయడం దీన్ని ఏ విధంగా అయినా ఇవ్వకూడదని చెప్పేసి ఈ యొక్క వీళ్ళందరూ ఇంక్లూడింగ్ పెద్దన్న సుబ్బిరెడ్డి అదే విధంగా వాళ్ళ మామ వెంకటరెడ్డి అదే విధంగా లక్ష్మి ఈశ్వరమ్మ అదే విధంగా లక్ష్మి ప్రసన్న నాగమల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందులో తోడైనాడు ఇతను మదిరెడ్డిపల్లి యొక్క గ్రామస్తుడు వీళ్ళందరూ ఒక ప్లాన్ తయారు చేసుకోవడం ఇతను ఎట్లయినా తుదముట్టిస్తే ఇటువంటి ఈ ఆస్తిని వాళ్ళ సొంతం అవుతదనేటువంటి ఒక దుర్దేశంతో ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు వాళ్ళు ఆ రోజు 11వ తేదీ బయట వరండాలో నిద్రిస్తున్నటువంటి యొక్క ఈ యొక్క సుబ్బు కృష్ణారెడ్డి అతను భార్య దోంతరను తీసి పడుకునే గాఢనిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని రోకలి బండలతోనూ కర్రలతోనూ తలపైన కొట్టి చంపడం జరిగింది ఈ యొక్క క్రమంలో ఎస్పీ శ్రీ కేకే నందరాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు సిఐ కొండారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళ సిబ్బంది ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ అదే విధంగా చాకచక్యంగా వీళ్ళను నిన్న సాయంకాలం 5 గంటలకు మదిరెడ్డిపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి 2 మోటార్ బైక్స్ అదే విధంగా 2 రోకల్ బండలు ఒక స్టిక్ కూడా వాళ్ళ స్వాధీనంలో రికవర్ చేయడం జరిగింది ఇది సొంత అన్ననే తమ్ముణ్ణి ఆస్తి కోసం చంపబడినటువంటి ఈ కేసు దర్యాప్తు కొండారెడ్డి సిఐని ఎస్ఐని ఎస్పీ గారు అభినందించడం జరిగింది।